హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నతల్లి వీడియోస్. నేను మీకు ఇవాళ సంవత్సరం పాటు నిల్వ ఉండేటువంటి టమాటా నిల్వ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. కరెక్ట్ కొలతలతో పెట్టుకున్నట్టయితే ఇది సంవత్సరం పాటు పక్కాగా నిల్వ ఉంటుంది. మరి దీని తయారీ విధానాన్ని చూసేద్దామా. ముందుగా కేజీ టమాటాలని తీసుకొని నీటితో చక్కగా శుభ్రపరచుకున్న తర్వాత పొడి క్లాత్ తీసుకొని ఎక్కడా కూడా తడి లేకుండా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత వీటిని కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. మనం తీసుకున్నటువంటి కేజీ టమాటోస్ని కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి టమాటోస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వీటిని అప్పుడప్పుడు కలుపుతూ టమాటోస్ చక్కగా ఉడికి గుజ్జు దగ్గర పడేలా ఉడికించుకోవాలి. స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. కాసేపటికి టమాటోస్ చక్కగా ఉడికిపోయాయి. ఇందులో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకాసేపు ఉడికించుకోవాలి. ఇలా కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 100 గ్రామ్స్ చింతపండుని యాడ్ చేసుకోవాలి. మనం వేసుకున్నటువంటి చింతపండు మెత్త పడేంత వరకు ఉడికించుకోవాలి. మనం వేసుకున్నటువంటి చింతపండు చక్కగా మెత్తపడిన తర్వాత గుజ్జు అంతా కూడా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి. ఇలా చక్కగా చల్లారిన తర్వాత ఇందులోకి 1 గుప్పెడు వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో 1 కేజీ టమాటోస్కి 200 గ్రామ్స్ సాల్ట్ని, 100 గ్రామ్స్ రెడ్ చిల్లీ పౌడర్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 100 గ్రామ్స్ కల్లుప్పుని మిక్సీకి పట్టుకున్నది యాడ్ చేసుకుంటున్నాను. నిల్వ పచ్చడులు ఎప్పుడు చేసినా కూడా కారానికి డబుల్ క్వాంటిటీలో సాల్ట్ ఉండాలి. 2 టీ స్పూన్స్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్స్ మెంతుల పొడిని యాడ్ చేసుకోవాలి. మనం వేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా కలిసేలా ఒకసారి ఇలా కలుపుకుందాము. ఇప్పుడు ఈ టమాటో చట్నీని అంతా కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇలా మొత్తాన్ని మిక్సీకి పట్టుకున్న తర్వాత దీన్ని ఒక పక్క నుంచుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1 కప్పు నూనెని యాడ్ చేసుకోవాలి. నూనె చక్కగా వేడి అయిన తర్వాత 2 టీ స్పూన్స్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో దంచి ఉంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చివరగా కొంచెం ఇంగువని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు అంతా కూడా చల్లారిన తర్వాత చట్నీలో వేసుకొని కలుపుకుందాము. వేడి తాలింపుని చట్నీలోకి యాడ్ చేయటం వల్ల చట్నీ తొందరగా నల్లపడే ఛాన్స్ ఉంటుంది. అందుకని చల్లారిన తర్వాత మాత్రమే ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. దీన్ని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని 1 ఇయర్ పాటు వాడుకోవటమేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.